ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? చదువులు, సరైన చదువులు ఉన్నాయి ఎక్కడున్నాయి? మన చదివే చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితులు ఎక్కడున్నాయి? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ? నైపుణ్యత ఎక్కడుందో మన చదువుల్లో? ఈరోజుకి నాకు బాధ కలిగించేది, మన వైజాగ్లో వెళ్తూ ఉంటే పోయిన సమ్మర్లో తల్లిదండ్రులు విద్యార్థుల కోసం క్యూలో ఉంచున్నారు, స్కూల్ అడ్మిషన్ల కోసం. తల్లిదండ్రులకి టెస్ట్లు ఏంటి? తల్లిదండ్రులకి ప్రవేశ పరీక్షలు ఏంటి? అరే నాకు చదువు రాదు, నా బిడ్డలు బాగుండాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి దేనికి పంపిస్తే, నాకు పరీక్ష పెడితే నిజంగా విసుగొచ్చింది. మొన్న నా కూతురు కూడా, మీరు స్కూల్కి రావాలంటే నా కూతురు చదవకపోయినా పర్లేదు కానీ నేను పంపించింది నా స్కూల్కి చదువు, నా బిడ్డలకి చదువు చెప్పుకునే పరిస్థితులు ఉంటే నేను చెప్పుకుంటాను, స్కూల్కి ఎందుకు పంపిస్తాను? మీరు చదువులు చెప్పండి అని కోరుకుంటున్నారు. మన విద్యా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండాలి, వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి, విద్యా వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి. కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు. అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి, కార్పొరేట్స్కి ఇచ్చేయండి చదువు, హాస్పిటల్స్ కార్పొరేట్కి ఇచ్చేయండి. కానీ మందు మటుకు సారా షాపులు, లిక్కర్ షాపులు, ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు, ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు. అంటే మీకు విజ్ఞానం ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లోకేష్ గారి నడపరు. మనం చచ్చిపోవాలి, మన లివర్లు దొబ్బేయాలి, మన ఆరోగ్యాలు పోవాలి, ఊపిరితిత్తులతో చచ్చిపోవాలి. అవి మటుకు లిక్కర్ షాపులు, బ్రాంతి షాపులు, సారా షాపులు మటుకు వీళ్ళు ప్రభుత్వాలకి నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో మన ఓట్లు కొనాలి కదా. మన ఆరోగ్యాలను దెబ్బ కొట్టి, మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి, మత్తు మందులో మనకి మన చేత ఓట్లు వేయించుకొని, మన భవిష్యత్తుని కాలు రాసి, అలాంటి మద్య షాపుల్ని, మద్య సిండికేట్లని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నాయకుల్ని నిజంగా ఇలా చేస్తూ ఉంటే, జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, ఆడపడుచులంతా అడిగారు ఇందాక మొన్న కూడా. నా తెలుగు ఆడపడుచులకి, నా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి, తల్లులకి నేను ఒకటే మాట ఇస్తున్నాను, మీరు కోరుకుంటే అంచెల వారీగా మీ మీ నియోజకవర్గాల్లో, మీ మీ ప్రాంతాల్లో 70% మీరు కోరుకోండి. మద్యం షాపులు నేనెత్తేస్తాను, లిక్కర్ సిండికేట్లు తీసేస్తాను, 70% కోరుకోండి, నేను తీస్తాను. లేదు, తప్పదు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయమని పొద్దున కూడా నాతో గొడవపెట్టుకున్నారు ఆడపడుచులు. నాకు అమలు చేయడానికి నాకు ఇబ్బంది లేదు, ప్రభుత్వం వచ్చినప్పుడు. కాకపోతే పాండిచేరి ప్రభుత్వం యానంలో ఉంది, అక్కడి నుంచి మనకి సారా వస్తాయి. మనం కాకినాడలో బ్యాన్ చేసుకుంటే యానాం నుంచి మనం తీసుకొచ్చి వంతిని దాటి మనకి సారా ప్యాకెట్లు అమ్ముతారు. అలాగే మన ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి. గతంలో కూడా మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మాఫియా ఎక్కువైపోయింది. నేను కోరుకుంటుంది కూడా, నిజంగా ఆడపడుచులు కానీ బాధ్యత తీసుకుంటే, మీరు బాధ్యత తీసుకుంటే అంచెల వారీగా మీ నియోజకవర్గాల పరిధిలో, మీ ఏరియాల పరిధిలో ఒక్క బ్రాంచి షాప్ లేకుండా, ఒక్క లిక్కర్ షాప్ లేకుండా నడిపించి, ప్రభుత్వం నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం కోరుకుంటానంటే, ఎవరి అలవాట్లే కాదని, కానీ మీ అలవాట్లు ప్రజా జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటే, తాగేసి తందరాలాడి ఆడపిల్లలు కానీ ఏడిపిస్తే తోలు తీసేస్తాం ప్రభుత్వం, తెలుసా? ప్రభుత్వం వచ్చాక ఆడపడుచుల మాన ప్రాణాలని మేము కాపాడుతాం, మేము రక్షిస్తాం. ఎవరైనా తాగితే తాగి మూల పడుకొని ఇంట్లో కూర్చోండి, రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తే బలంగా మేము నిలదీస్తాం, చట్టాల్లో మేము కూర్చోబెట్టి జైల్లో పెట్టిస్తాం. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరన్నా ఆడపడుచులు గండుగా ఉంటాం, ఆడపడుచుల వేదన అర్థం చేసుకోగలను. ఒకవైపు మసీదుల దగ్గర, మందిరాల దగ్గర, చర్చిల దగ్గర పట్టకూలం చోట బ్రాంచి షాపులు పెడతా ఉంటే అడిగేవాడు ఒకరు లేడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చుగా, మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా, జీసస్ని గుండెల్లో పెట్టుకొని తిరుగుతారు కదా, ఏం బ్రాంచి షాపుల గురించి మీరేం మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు మీరు? అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం.
అందరూ బాగుండాలి.